రైల్వే జోన్ బనానే కా ఫైసలా లియా హై జిస్కా హెడ్ క్వార్టర్ యహీ విశాఖపట్నం మే హోగా ఇస్సే విశాఖపట్నం సమేత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్ స్థిత్ కై అహం క్షేత్రం తథా బెహతర్ రైల్వే కనెక్టివిటీ కా లాభ మిల్ పాయేగా. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. మన మీదో విమర్శిస్తున్నాను, మనం తప్పట్టాడు, తప్పకుండా విమర్శిస్తున్నాం. వాల్తేరు డివిజన్ ఉంది, వాల్తేరు డివిజన్ తీసుకుపోయి రాయగడ్లో కలిపారు. వాల్తేరులో డివిజన్ కూడా లేదు, అక్కడిది కలిపి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వాల్తేరు కాకుండా మిగిలిన ప్రాంతాలు కలిపి మనకు జోన్ ఇచ్చారు. అంటే ఏం లాభం నేను అడుగుతున్నా. 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాయగడ్డుకు మీరు పెట్టి అది వేరే జోన్కు తీసుకెళ్లి ఈ జోన్కు డబ్బులు లేకుండా మా ఆదాయాన్ని కూడా వేరే ప్రాంతానికి తీసుకుపోయి మాయా జోన్ మీరు ఇచ్చారంటే, ఆ మాయా జోన్ మా భవిష్యత్తుకు పనిచేస్తుందని మీరు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మేము అమాయకులమా? విశాఖపట్నం కే ఎయిర్పోర్ట్ కు అంతర్రాష్ట్రీయ స్తర్ కా బనానా హో, ఐఐఎం కి శురువాత్ హో, యా ఫిర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ అస్పతాల్ హో, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ హో, యా ఫిర్ స్టీల్ ప్లాంట్ కా విస్తారీకరణ హో, రిఫైనరీ కా ఆధునీకరణ హో, యా ఫిర్ ఆయిల్ రిజర్వ్ ఫెసిలిటీ కా నిర్మాణ హో, ఆప్కే షహర్ కే వికాస్ కే లియే, ఆప్కే షహర్ కో స్మార్ట్ బనానే కే లియే సేకడో కరోడ్ కే ప్రాజెక్ట్స్ ఇస్ పర్ తేజ్ గతి సే కామ్ చల్ రహా హై. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇది చేశారంట, లాభాల కోసం చేశారు, మీరు నా కోసం ఏం చేయలే. అది ఎంత ఎక్స్పాండ్ చేస్తే కొద్దిగా ఉద్యోగాలు వస్తాయేమో కానీ పొల్యూషన్ కూడా అదే మరిగి వస్తుంది అక్కడ. ఆ విషయం మర్చిపోతున్నాడు ఈయన. ఇంకో పక్క రిఫైనరీ కూడా మీరు లాభాల కోసం చేసుకున్నారు, మా కోసం చేసింది కాదు అది. మేము అడిగింది పెట్రోకెమికల్ కారిడార్ కాకినాడలో పెడతామని హామీ ఉంది, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. కుచ్ సమయ యూ టర్న్ లేనే మే మాహీర్ యహా కే నేతానే పూరి ఇమాందారీ కే సాత్ ఆప్కో దియా వచన్ నిభాయా హోతా తో ఆజ్ ఉన్కో మోదీ కే ఉపర్ అప్నీ నాకామీ కా ఠికరా ఫోడ్నే కీ ఆవశ్యక్తా నహీ పడతీ. నేను యూటర్న్ అంటారు, ఎన్నిసార్లు చెప్తారు యూటర్న్ అని అడుగుతున్నా. అంటే మీరు మాకు అన్యాయం చేస్తే నేను మీకు ఊడిగం చేయాలని అడుగుతున్నా. 29 సార్లు వెళ్ళాను, ప్రతి ఒక్కసారి చెప్పాను మాకు న్యాయం చేయమన్నాను. మీరు అహంభావంతో న్యాయం చేయలేదు. ముందు మీరు అన్ని డిమాండ్స్ నెరవేర్చండి, మేము ఉంటామంటే కాదు అని మీరు పోయారు. లాస్ట్ అప్రోప్రియేషన్ బిల్లు చూసాం, అప్పుడే నిర్ణయం తీసుకొని నో కాన్స్ పెట్టాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. నాది యూటర్న్ కాదు, మీది యూటర్న్, నాది రైట్ టర్న్. ఆ విషయం నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గరీబ్ కి, మధ్యమ వర్గ కి, కిసాన్ కి, దళిత్ కి, వంచిత్ కి, శోషిత్ కే జీవన్ మే సకారాత్మక్ బదలావ్ ఆ రహా హై. మోదీ కో వో ఇస్లీ హటానా చాతే హై క్యోంకి బిచోలియో దలాలో భ్రష్టాచారియో కే విరుద్ధ శక్తి సే మోదీ కార్యవాహి కర్ రహా హై. మీ నిర్ణయాల వల్ల ఆర్థిక అభివృద్ధి పెరిగిందా? పేదవాడ ఆదాయం పెరిగిందా? మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా?